పవన్ కళ్యాణ్ పీకే కాదు, పవన్ కళ్యాణ్ కిరాయి కోటిగాడు. ఆయన కిరాయి తీసుకుంటాడు కాబట్టి ఖండించడు. ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు. ముద్రగడ మీద దాడి చేసినప్పుడు ఖండించాడా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ దాడుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించారు? పవన్ కళ్యాణ్ గారు అంటే పీకే, ఆయన పీకే అయితే ఖండించేవాడు, ఆయన కేకే కిరాయి కోటిగా, అందువల్ల ఖండించడు. కిరాయి తీసుకుని పనిచేసేవాడు ఏం ఖండిస్తాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండో అంశం ఏమిటంటే, ఎప్పుడు ఖండించాడు? ముద్రగడ పద్మనాభం గారిని అతి దారుణంగా హింసించినప్పుడు, పళ్ళాలు కొట్టినటువంటి కాపుల్ని జైల్లో పెట్టినప్పుడు ఎక్కడున్నాడయ్యా పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా, ఖండించావా? ఖండించావు. అందుకనే నిన్ను అంటున్నావు, పీకే కాదు నువ్వు, కేకే కిరాయి కోటిగాడివని ఈ సందర్భంగా నేను చెప్పను. అమ్ముడు పోయేటటువంటి వ్యక్తి, అమ్ముడు పోయి పనిచేసేటటువంటి వ్యక్తి, ఎస్, ఇవాళ ఒక రాజకీయ నాయకుడి మీద దాడికి ప్రయత్నిస్తే, మరొక రాజకీయ నాయకుడివి, నేను నిజాయితీ పరుణ్ణి, నేను పాలసీ మేటర్ పెట్టుకున్నాను, నాకు ఇక్కడ ఎవరుంటాడు గురు చెగువీరా ఉంటాడు అని ప్రగల్భాలు పలికైనా ఖండించవచ్చుగా? అసలు వీ డోంట్ కేర్, ఆయన ఖండిస్తే ఎంత, ఖండించకపోతే ఎంత, ఖండిస్తాడని మేము అనుకోని కూడా అనుకోవాలా? ఖండించాడు అతను. చంద్రబాబు గారు జరిగితే మాత్రం మనసులో వచ్చేస్తాడు, అమ్మా రోడ్డు మీద కూడా పడుకుంటాడమ్మా. నేను అడుగుతా ఉన్నా, పల్లెలు చాలా మంది కాపు సామాజిక వర్గానికి, ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కొంతమంది నాకు బాగుంటూ ఐదుగురు నాలుగు రాజమండ్రి శాంతి నిలబెట్టారు, గుర్తుందా మీకు? చాలా రోజులకు బెయిల్ వచ్చింది, వాళ్ళని పలకరించడానికి రాజమండ్రి జైలుకి రాలేదు. కానీ చంద్రబాబును అరెస్ట్ చేస్తే మాత్రం పరిగెత్తుకుండా రాజమండ్రి జైలుకి వచ్చారు. అందుకేనా అంటున్నావు నిన్ను కిరాయి కోటిగాడని, కాబట్టి అర్థం చేసుకోమని మనం వచ్చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఖండిస్తాడని అనుకోవడం అమాయకత్వం. పవన్ కళ్యాణ్ గారు ఖండించడు, సపోర్ట్ కూడా చేస్తాడు. నేను చిత్రం ఏంటంటే, ఏంటి, ఈనాడు అధిపతి రామోజీరావు గారు, నేను పేపర్లో చూశా, వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెడితే రాశాడు ఖమ్మంలో, అంబటి రాంబాబు గారు అంటే గన్మెన్లతో దాడి చేయించా అంట, చూశారుగా? అది ఈనాడు రాశారు. ఏం పోయేకాలం వచ్చిందా ఈ వయసులో రామోజీరావు? వాస్తవాలు రాయవయ్యా. నేనంట ఖమ్మం వెళ్ళి నా గన్మెన్లతో అక్కడ అసామాజిక వర్గం మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేశామంట, దాన్ని ఖండిస్తూ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఆయన ఆ పేపర్లు వేశారు. ఏం పోయేకాలం వచ్చిందా ఈ వయసులో? ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు రాస్తున్నావు? మీ సామాజిక వర్గానికి అనుకూలమైన వార్తలు రాస్తావా? వాస్తవాలు రాయవా? అయ్యా అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని ఖండించవలసింది అని రాయాలి కదా ఎవడైనా. తర్వాత నువ్వు ఎన్నో తిట్టుకోను, రాజకీయంగా 100 తిట్టు తప్పులేదు, రాజకీయంగా నన్ను 100 విమర్శలు చేయి తప్పులేదు, లేదు వాట్సాప్లో లీకులు చేయి తప్పులేదు, ఉన్నయి లేని గెలిపి. కానీ ఏమిటి దారుణం? పట్ట పొగులు ఒక పెళ్లికెళ్ళి నిశ్చితార్థానికి వెళ్ళి వస్తుంటే, హోటల్ నుంచి వస్తుంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కర్రలు రాడ్లు పిచ్చుకొని నా మీద దాడి చేస్తుంటే ఖండించడానికి కూడా ముందుకు రాని వాళ్ళని సంస్కారవంతులు అంటారా, సంస్కారహీనులు అంటారా? ఆలోచించుకోండి. ఆ పీకే ఖండిస్తాడని ఇప్పుడు అనుకోమాకండి. అందుకే ఆయన గురించి పీకే కాదు, ఆయన కేకే అని చెప్పి కేకే ఇప్పుడు ఖండించడం, కేకే స్వభావమే అది. ఓకే.